చెరువులను నింపే కాల్వ చెట్లతో నిండిపోయింది. వేల ఎకరాలకు సాగునీళ్లు అందించేది. మరమ్మతులకు దూరమైంది. వానాకాలం మొదలైనా పనులు చేస్తలేరు. కాల్వ నీళ్లను నమ్ముకున్న రైతులు అయోమయంలో పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బృందావన్ కాల్వపై స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని 15 ఊర్లకు బృందావన్ కాల్వతోని సాగునీళ్లు వస్తాయి. ఈ కాల్వ నీళ్లతో 3000 ఎకరాలకు పైగా పంటలు పండేవి. కానీ ఇప్పుడు ప్రజా ప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంతో కాల్వ పూడుకుపోయింది. సరైన మరమ్మతులకు నోచుకోకపోవడంతో అనుకున్న స్థాయిలో చెరువులోకి నీళ్లు పోతలేవు. దీంతో సాగుకు నీళ్లందక అన్నదాతలు పంటలు పండించుకోలేకపోతున్నారు. మోత్కూరు మీది భాగంలో 1961 బృందావన్ కాల్వను తవ్వారు. గొలుసుకట్టు విధానంతో మోత్కూరు చెరువు నుంచి ఇంగీసమ్మకుంట, అక్కడి నుంచి కొండగడపలోని జంట చెరువులు, ఇక్కడి నుంచి సదర్ షాపురం, పాటిమల్ల చెరువు, కంచనపల్లి చెరువులు నింపేలా కాల్వలు తవ్వారు. అయితే ఇప్పుడు ఈ కాల్వ పూడుకుపోయింది. దీంతో పాటిమల్ల చెరువు నుంచి దాచారం, కొండగడప నుంచి సదర షాపురం వెళ్లే కాల్వలు మొత్తం పూడుకుపోయాయి. మోత్కూరు మండల కేంద్రంలోని బృందావన్ కాల్వ దాదాపు 40 ఏళ్ల క్రితం పూర్వకాలంలో రెడ్డిరాజులు నిర్మించిన కాల్వ అది. ఈ కాల్వ మరమ్మతులు చేయకుండా ప్రతి ఏటా మరమ్మతులు చేస్తున్నారు. అది కాంట్రాక్టర్లకే ప్రయోజనం కలుగుతుంది, కానీ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులకు మాకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. దానికి పట్టించుకున్న మానవులు లేడు. కాల్వ గండ్లు పడ్డా కానీ వేసేటోళ్ళు ఎవరు లేరు. అలా కొట్టే కంపెనీ కూడా తీసుకోలేరు. మొన్న ఒక బండి పెట్టిండు, మీద మీద దిద్దుకుండా అయితే పడ్డాడు. ఏడ ఉన్న చెత్త కట్టపట్టి కుప్పలు కుప్పలు అట్టడే ఉంది. అది ఆ కుప్పలు కుప్పలు మనసులకు బోర వస్తలేదు, మనసులకు ఇబ్బంది ఉన్నది. అది ఏమైనా ఒక ఉత్తర బిల్లు చేసిరు, మన నున్న చేసిరు. దీని గురించి మాత్రం వాళ్ళు పట్టించుకునే మానవులు లేడు. ఈ కాల్వ ఇబ్బందం అని మంచిగా అయితేనే బాగుపడతాము. ఇంగిసమ్మకుంట కాల్వ తూములు, కొండగడప జంట చెరువుల కాల్వ తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. మోత్కూరులో డబుల్ రోడ్డు కోసం పాటిమల్ల క్రాస్ రోడ్డు దగ్గర కాల్వను పూడు చేశారు. పాటిమల్ల నుంచి దాచారానికి వెళ్లే కాల్వ పూడుకుపోయి చెట్లతో నిండిపోయింది. అటు పోతానికే వాటర్ బంద్ ఉంటుంది. అంతే ఇక ఇక్కడ మనం చేసేది అంతా కదా, ఇక అందరికి పోవాలి కదా నీళ్లు. శర్రాకు ఎప్పుడు బందే ఉంటున్నాయి తలుపులు, ఎవరు చూసుకుంటలేరు. కదా కట్టను కూడా మంచిగా వెడల్పు చేసి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు 500-600 మంది రైతులు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ కట్టను మంచిగా వెడల్పు చేసి అటు ఇటు సొల్యూషన్ చేసి బాటగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ తెలంగాణ గవర్నమెంటు పటిష్టంగా పట్టించుకొని ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రాల కాలంలో పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడైనా మాకు పట్టించుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. వర్షాకాలం మొదలు కావడంతో తొందరగా కాల్వ మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వాలంటున్నారు రైతులు.